తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో సర్పంచ్ సూతి వీరికృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఇచ్చిన మాటకే పెద్దపీట కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను తెలియపరచడం జరిగింది. గ్రామ సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇంకా లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ లబ్ధి పొందే విధంగా చేస్తానని ఈ కార్యక్రమం ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూతి ప్రసన్న కుమార్, నాలుగవ వార్డు నెంబర్ మాగప్పు శ్రీనివాస్, తోట సత్యబాబు, బద్రి కృష్ణ, ఎర్రబులి వీరాజు, చవాకుల నాగబాబు మరియు గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నీకు గవర్నమెంట్ నుంచి రా ఈ జగన్ గారు వచ్చినది ఏ పథకం వచ్చే డబ్బులు నీకేం తెలుసా? అయ్యే కూర్చుండే అయ్యే కూర్చుండి అరుమే కూర్చున్నారా? వేల 500 వచ్చాయి. ఎలా వచ్చాయి అంటే ఇన్పుట్ సబ్సిడీ భూ పంట నష్టం అన్నమాట 6000 వచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా 34500 వచ్చింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రతి నెల వారికి ఇంటికి వచ్చి ఇస్తున్నా ఇస్తున్నారా? అది 95000 మొత్తం టోటల్ అమౌంట్ వచ్చి 135500 వచ్చాయి. నీకు పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు వచ్చిందా? గవర్నమెంట్ బాగుందా? జగన్మోహన్ గారు బాగా చేస్తున్నారా? బాగుంది కదా. మన ఎమ్మెల్యే గారు ఈయన జగన్ గారు పత్తిపాడు కానీ మనం ఇప్పుడు కూడా ఈ పథకాలు అలా కొంటూనే ఉండాలన్నప్పుడు మన ఫ్యాన్ గుర్తుమే ఓటు ఇస్తే ఇప్పుడు కూడా జగన్ గారు సీఎం అవుతారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అవుతారు. మనకి ప్రతి పథకం కూడా నీ ఇంటికి వచ్చేస్తారు. నువ్వు అక్కడికి బయటకు వెళ్ళి అవ్వలేదు అడగక్కడ దేవిని. 87,662 వచ్చింది. వైఎస్ఆర్ అసలు డాక్రా 15,112 వచ్చిందా? ఇన్స్పూట్ సబ్సిడీ 3000 వచ్చిందా? వైఎస్ఆర్ కాపు నేస్తం 30000 రెండు సంవత్సరాల కింద. వైఎస్ఆర్ రైతు భరోసా 34500 వచ్చిందా? వైఎస్ఆర్ సున్నా వడ్డీ 2200. అలాగే వైఎస్ఆర్ పెన్షను 2020,250 రూపాయలు. సంవత్సరాలు నీకు వచ్చిన అమౌంట్ 87,062 రూపాయలు వచ్చింది. నీకు జగన్ గారు వచ్చాక మళ్ళీ నువ్వు జగన్ గారికి ఫ్యాన్ గుర్తున్న ఎమ్మెల్యే నెగ్గితే నీకు పథకాలు ఎలా కంటిన్యూ కూడా వస్తాయి. అక్క ₹91,354 వచ్చింది. ఏంటంటే వైఎస్ఆర్ అతను డాక్టర్ రుణమాఫీ 24,440 రూపాయలు వచ్చాయి. డాక్టర్ డబ్బులు అలాగే పెన్షన్ వారంటీ ప్రతి నెల ఉంటుందండి. పొద్దున వచ్చేస్తున్నానండి. లేట్ చేస్తున్నా పొద్దున వస్తుంది కదా. వారంటీ బాగా చేస్తున్నా బాగా చేస్తున్నా కదా. మీకు వచ్చి పెన్షన్ 65000 రెండు సంవత్సరాలు వచ్చింది. అలాగే 91,354 రూపాయలు వచ్చింది కుటుంబానికి. జగన్ వచ్చాక పరిపాలన బాగుందా? నీకు ఇన్స్థానం వచ్చేది వచ్చారు కదా, మరే కడతలేదు. ఈ రోజున జగన్ గారు అందించే సంక్షేమ పథకాలన్నింటికి కూడా జగన్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మా పత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో జగన్ గారు ఇచ్చిన మాటకే పెద్దపీఠం కార్యక్రమం మా గ్రామంలో ఇవాళకి 9వ రోజు జరపడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకే వెళ్ళి జగన్ గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తూ ఈ పథకాలన్నీ వచ్చాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా అడగడం జరుగుతుంది. అలాగే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ అన్న కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అందేయలేదని చెప్పి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సానుకూలంగా జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి ప్రతి సామాన్య మానవులకి కూడా ఇచ్చిన మాటకే పెద్దపీఠం కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు కూడా మన పత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం కుటుంబాలు 82,700 కుటుంబాలు ఉండగా అందులో పత్తిపాడు నియోజకవర్గంలో లబ్ధి పొందిన కుటుంబాలు 72,776 కుటుంబాలు లబ్ధి పొంది అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా ఒక పాంప్లెట్ కొట్టించి ఇవన్నీ కూడా ప్రజలకి వివరించమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే అధిష్టానం మేరకు ఈ కార్యక్రమాన్ని మా తిరుమల గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నీ అడిగి మంచి షర్ట్లు అన్నీ అడిగి
తెలుసుకొనే వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రాకపోతే ఇంకా ఏం కావాలని చెప్పి ప్రతిది కూడా ఇంటింటికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం జరుగుతుంది మా తిరుమల గ్రామంలో ఇక్కడికి విచేసిన మీ అందరికీ కూడా పత్రిక సోదరులందరికీ కూడా నా చిరసముంచి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।